న్యూస్. ఏపీ దేవాదాయ శాఖలో అధికారుల అవినీతి లీలలపై దేవుడా పేరుతో టీవీపై ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. జీవోలను ఉల్లంఘించి అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేసిన ఈ దందాకు త్వరలోనే చెక్ పడబోతోంది. అడ్డదారుల్లో అందలమెక్కిన వారి భరతం పట్టేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. అందరూ చేతులు కలిపారు, ప్రమోషన్లను పంచుకున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చుంటే ఏముందనేది సామెత. అక్షరాల ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు ఏపీ దేవాదాయ శాఖ అధికారులు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ అందరే. అర్హత అనుభవంతో పనిలేదు, చేతులు తడిపితే చాలు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు, పాడుకున్నోడికి పాడుకున్నంత. పైసలిస్తే ప్రమోషన్లు రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతాయి. రాత్రికి రాత్రే దశ మారిపోతుంది. కోరుకున్న పోస్టు కోరుకున్న దేవాలయంలో రెడీగా ఉంటుంది. అడిగేవాడు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా ఈ దందా ఇదిచ్చగా నడిచింది. టీవీ 5 ఎంట్రీతో మారిన సీన్, వెలుగులోకి ప్రమోషన్ల స్కామ్. నిబంధనలకు నీళ్లొదిలారు, జీవోలకు పాతరేశారు. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం, ఇచ్చిందే జాబు అన్నట్లుగా తయారైంది దేవాదాయ శాఖ తీరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మంది అడ్డదారుల్లో అందలం ఎక్కారంటే ప్రమోషన్ల జాతర ఏ రేంజ్లో సాగిందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి పదోన్నతులు పొందిన వారి జాబితాను సంపాదించింది టీవీ 5. దేవుడా పేరుతో వరుస కథనాలు ప్రసారం చేసింది. ఎవరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, అడ్డదారిలో ఎలా పదోన్నతి పొందారు, ప్రస్తుతం ఏ హోదాలో ఎక్కడ ఉద్యోగం వెలగబెడుతున్నారు అన్న వివరాలతో సహా టీవీ 5 ప్రసారం చేసిన కథనాలు దేవాదాయ శాఖను షేక్ చేశాయి. 150 మందికి పైగా అక్రమార్కులు, అడుగడుగునా ఉల్లంఘనలు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మందికి పైగా అధికారులు అడ్డదారుల్లో ప్రమోషన్లు కొట్టేశారు. వీళ్లంతా 888 జీవోను ఉల్లంఘించిన వారి, 5 ఏళ్ల అనుభవం లేకుండా పదోన్నతులు సాధించిన వారి. ఇక మరికొందరు ఒక ఆలయంలో ఉద్యోగం ప్రారంభించి ఉద్దేశపూర్వకంగా మరో ఆలయానికి బదిలీ చేయించుకుని పదోన్నతులు పొందారు. ఇలా ఒకటి కాదు, అడుగడుగునా అనేక ఉల్లంఘనలు. ఈ అవినీతి బాగోతం బయటకు వచ్చినా ఆయా జోనల్ డిప్యూటీ కమిషనర్లే స్వయంగా నివేదికలు రూపొందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాక్షాత్తు హైకోర్టే జోక్యం చేసుకున్నా అవినీతి అధికారులపై ఈగ కూడా వాలలేదంటే దేవాదాయ శాఖలో ఎంత తోలుమందం బ్యాచుందో అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ శాఖలో పేరుకుపోయిన అవినీతిని పూసగుచ్చినట్లు ప్రసారం చేసింది టీవీ 5. ఈ కథనాలతో దేవాదాయ శాఖ మంత్రి జోక్యం చేసుకున్నారు. అక్రమార్కులపై కొరడా జరిపించాలని ఆదేశించారు. అప్పుడు కాని ఫైల్ ముందుకు కదలలేదు. ఒక్కొక్కరిగా ఉల్లంఘనులందరికీ నోటీసులు జారీ చేస్తోంది దేవాదాయ శాఖ కమిషన్. కాకినాడ జోన్లో 4 అధికారులకు తాకిదులిచ్చారు. మొత్తంగా ఇప్పటికే 13 మందికి శ్రీముఖాలు పంపినట్లు సమాచారం. విజయనగరం రామతీర్థం ఆలయంలో ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తోన్న బిఎస్ఎన్ కిషోర్కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు బి నీలకంఠం, అడబాల శ్రీనివాసరావు, మరో ఇద్దరు ఈవోలకు కూడా తాకిదులు పంపారు. వీళ్లపై జీవో 888 ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగం మోపారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమార్కులపై దేవాదాయ శాఖ కొరడా జడిపిస్తుండటంతో అడ్డదారుల్లో అందలమెక్కిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కొందరు అధికారులు మాత్రం దింపుడు కళ్లెం ఆశలు వదులుకోవడం లేదు. మళ్లీ ప్రమోషన్ల ఫైల్ కదలడంతో దక్కించుకునేందుకు షరామామూలుగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోరుకున్న ప్రమోషన్లు దక్కితే చాలన్నట్లు అడ్డగోలుగా వ్యవహరించారు కొందరు అధికారులు. పైనుంచి కూడా పుష్కలంగా అండదండలు ఉండటంతో ఇన్ని రోజులు వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా సాగింది వ్యవహారం. కాని ఇప్పుడు వారి అవినీతంతా తవ్వితీస్తున్నారు. అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ అయ్యాయి. పదోన్నతి ఎలా పొందావు, ఏ నిబంధనలు ఉల్లంఘించారు లాంటి వివరాలు మొత్తం తెలపాలంటూ తాకీదుల్లో స్పష్టంగా పేర్కొనడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతానికి దేవాదాయ శాఖలోని ఎస్టాబ్లిష్మెంట్ ఈ సెక్షన్ నుంచి నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారికి తాకిదులు పంపే బాధ్యతను సి సెక్షన్కు అప్పగించారు. వాస్తవానికి టెంపుల్ ఎంప్లాయీస్కు సంబంధించిన వ్యవహారాలన్నీ సి సెక్షన్ చూడాలి. కానీ
కొందరు ఉన్నతాధికారులు ఆ విధులను గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అధికారులు సి సెక్షన్ పరిధిలోకి వెళ్లడం వారికి మింగుడు పడటం లేదు. త్వరలోనే మొత్తం 150 మందికి నోటీసులు పంపేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీముఖాలు అందుకున్న కొంతమంది ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ వివాదం ఇలా సాగుతుండగానే దేవదాయ శాఖలో మళ్లీ కొత్త ప్రమోషన్ల జాతరకు తెరలేచింది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పదోన్నతులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఈ లిస్ట్ ఇప్పటికే దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరింది. ప్రమోషన్లు పొందిన వారి జాబితాను కూడా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశముంది. దీంతో చివరి నిమిషంలో చక్రం తిప్పి తమ జాతకాన్ని మార్చుకునేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి ఇప్పుడు దేవదాయ శాఖ ఏం చేస్తుంది? మళ్లీ పాత పద్ధతిలోనే ఫాలో అవుతారా, లేక నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులకే పదోన్నతులు కల్పిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. గ్రేడ్ 1 ఈవోల లిస్టులో 76 మంది ఉండగా ఇందులో 888 జీవో ఉల్లంఘనకు పాల్పడిన వారు దాదాపు 8 మంది ఉన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. మొత్తానికి టీవీ 5 వరుస కథనాలతో దేవదాయ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అన్ని అర్హతలు ఉండి ప్రమోషన్లకు దూరమైన బాధితులంతా టీవీ 5కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.